దీని తర్వాత ఏ విధంగా ముందుకు పోవాలి, వాళ్ళు చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ఏ విధంగా ఈ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కానివ్వండి, ప్రీవియస్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కానివ్వండి, ఇంటర్నల్ అసెస్మెంట్ కానివ్వండి, వీటి మీద ఏ విధంగా మరి వాటికి మరి వెయిటేజ్ ఏ విధంగా ఇవ్వాలి, ఒకవేళ పరీక్షలు నిర్వహించలేని పరిస్థితుల్లో మరి అనే అంశాల మీద ఇవన్నిటి మీద చాలా చాలా మరి సుదీర్ఘంగా లోతుగా మరి అధ్యయనం చేసి మరి వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది. దీన్ని ఈరోజు కొన్ని పేపర్లో నేను కూడా చూడడం జరిగింది. సో ఆ నేపథ్యంలో మేము విద్యాశాఖ నుంచి చాలా స్పష్టంగా ఈ పరీక్షలు ఏవైతే ఉన్నాయో, ఇది మార్చిలో మొదలైంది, అప్పుడే కరెక్ట్గా ఈ పరీక్షల సమయం కూడా ఆసన్నమైంది అప్పుడే. ఆ టైంలో మరి ఏ విధంగా మనం ముందుకు పోవాలనే ఒక రోడ్ మ్యాప్ని చాలా స్పష్టంగా ముందు నుంచి మేము చాలా జాగ్రత్తగా విద్యాశాఖ అధికారులు, సెక్రటరీస్ కానివ్వండి, కమిషనర్స్ కానివ్వండి, మేము అందరం కలిసి చాలా పక్కటిమందిగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు పోవడం జరిగింది. అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఉదాహరణకు 1 నుంచి 5వ తరగతి వరకు పరీక్షలు మేము నిర్వహించుకోవడం జరిగింది, ఎక్కడా లేదు. కాబట్టి 1 నుంచి 5వ తరగతి వరకు ఇబ్బంది లేదు. 6, 7, 8, 9 మేము ఏం చేసాం, అందరికన్నా ముందుగానే నిర్వహించలేము. చిన్నారులు ముఖ్యంగా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ప్రోటోకాల్ ప్రకారం less than 10 years, more than 60 years వాళ్ళు బయటికి రాకూడదు, రాకూడదనే నిషిద్ధం కూడా ఉంది. కానీ ఇలాంటి ప్రోటోకాల్స్లో మరి ఇబ్బందులు పడతామని అందరికన్నా ముందుగానే మార్చిలోనే మేము ఈ 6 to 9 వాళ్ళందరినీ ప్రమోట్ చేయడం జరిగింది. ఇక అతి ముఖ్యమైన 10th క్లాస్ ఎగ్జామినేషన్ చాలా వరకు సర్వత్రా దాని మీద చాలా ఉత్కంఠ నెలకొని ఉండింది. లాస్ట్ 2-3 మంత్స్ వరకు, ఏది ఏప్రిల్ కానివ్వండి, మే కానివ్వండి, జూన్ కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 10వ తరగతి కానీ ఇంటర్మీడియట్ పరీక్షలు కానివ్వండి నిర్వహించాలని ఎంతో చాలా ప్రయత్నాలు చేశాం, చాలా ప్రయాసపడ్డాం. ఎందుకంటే మీరు ఒకసారి చూసినట్టయితే 11 పేపర్లు ఏవైతే ఉన్నాయో దాన్ని 6 పేపర్లకు కుదించడం, 2900 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటే దాన్ని 4000కు పెంచడం, తర్వాత అన్ని చోట్ల ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్లో పూర్తిగా శానిటైజేషన్ అంటే సోడియం హైపోక్లోరైడ్ తోటి డైలీ శానిటైజేషన్ చేయాలి, ఈ యొక్క శానిటైజర్స్ పెట్టాలి, థర్మల్ డిటెక్టర్స్ పెట్టాలి, మాస్కులు ఇవ్వాలి, వీటన్నిటి మీద పూర్తిగా అధ్యయనం చేసి అంతా పూర్తిగా సంసిద్ధత వ్యక్తం చేసి మొత్తం కంప్లీట్గా సంసిద్ధంగా ఉన్నాం మేము. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈ కేసు పెరిగిపోవడం తర్వాత మేము ఈ చాలా చోట్ల మరి ఇట్లాగే వీడియో కాన్ఫరెన్స్ కూడా మేము నిర్వహించుకోవడం జరిగింది స్టేక్ హోల్డర్స్ తోటి. అక్కడ వ్యక్తపరిచినటువంటి అభిప్రాయాలు, తల్లిదండ్రుల అభిప్రాయాలు, మరి విద్యార్థుల అభిప్రాయాలు, ఉపాధ్యాయుల అభిప్రాయాలు, ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు ఇవన్నీ తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ యొక్క సమాచారం అంతా గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో కూడా మరి దాన్ని డిస్కస్ చేయడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ముఖ్యంగా ఏ తల్లి కూడా తమ బిడ్డను మరి పంపించినప్పుడు ఆందోళన చెంది మరి బిడ్డ ఆరోగ్య పరిస్థితి గురించి మరి బాధపడితే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం దానికి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి వారి ఆదేశాల మేరకు మరి 10th క్లాస్ కానివ్వండి, ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి రద్దు చేసి మరి ఏ విధంగా మరి అందరినీ పాస్ చేయడం జరిగిందో మనం చూసాం. గ్రేడింగ్ గురించి కూడా చాలా ఒక శాస్త్రీయంగా గ్రేడింగ్ కూడా ఇవ్వాలనే ఒక ఆలోచన కూడా చేయడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు గ్రేడింగ్ ప్రక్రియ ఇంకా నడుస్తాం. ఇక యూజీ పీజీకి వస్తే పరిస్థితి చాలా భిన్నం. ఎందుకంటే అక్కడ చిన్నారులు ఉన్నారు, 17 less than 16 years, 15-16 years ఉన్నారు. వాళ్ళు మనం ఎంత చెప్పినా కూడా మరి 2-3 నెలలు లాక్డౌన్ నుండి త్వరగా బయటకు వస్తే మరి వారు ముఖ్యంగా ఈ ఎన్విరాన్మెంట్కు మరి ముఖ్యంగా గుమి కూడుతూ ఉంటే ఇక సోషల్ డిస్టెన్స్, ఫిజికల్ డిస్టెన్స్ పాటించడంలో కానివ్వండి, మరి ముఖ్యంగా ఈ మాస్కులు తర్వాత శానిటైజర్స్లు మరి వినియోగించడంలో కానివ్వండి, వారు ఎక్కడైనా ఏదైనా కూడా మిస్టేక్ జరిగినప్పుడు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది. సో కాబట్టి ఆ పరిస్థితుల దృష్ట్యా నిర్ణయం తీసుకోవడం జరిగింది. యూజీ పీజీ కోర్సెస్ అంటే బీఏ బీఎస్సీ చదువుతున్న వాళ్ళు గ్రోన్ అప్ అందరూ యువకులు ఆల్మోస్ట్. సో కొంచెం నాలెడ్జ్ ఉంది, అవగాహన ఉంది, ఏం జరుగుతూ ఉంది మరి చాలా జాగ్రత్తగా గమనించి దానికి అనుగుణంగా వాళ్ళు ప్రవర్తించే ఒక ఆలోచన తెలివి ఉన్న మరి యువత కాబట్టి వారికి ఖచ్చితంగా ఇంత ప్రమాదం కొంచెం ఉందని మేము భావించడం లేదు. కాబట్టి వారికి ఏ విధంగా ఈ ఎగ్జామినేషన్స్ ఈ ప్రక్రియ ఆగిపోయి ఉందో దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి అనే దాని మీద ఖచ్చితంగా అనేకమైన రకాల ఆప్షన్స్ కూడా మేము ప్రయత్నం జరిగింది. ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా పరీక్షలు నిర్వహించాలనే మరి ఈరోజు ఈ లాక్డౌన్ పీరియడ్లో కూడా ఆన్లైన్ కోర్సెస్ పెట్టాలని చెప్పి అన్ని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్కు 2-3 సార్లు మేము వీడియో కాన్ఫరెన్సింగ్ నిర్వహించి అది చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే చాలా చోట్ల దీన్ని చేపట్టడం జరిగింది, సిలబస్ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఒక్కొక్క యూనివర్సిటీలో ఒక్కొక్క పరిస్థితి నెలకొనుంది. ఉదాహరణకు ఈ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వాళ్ళు సిలబస్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది, పరీక్షలు నిర్వహించుకోవడం జరిగింది, ఏ కొన్ని పరీక్షలు మిగిలిపోయినాయి.
సో ఇది ఒక ఎక్స్ట్రీమ్ అయితే కొన్ని చోట్ల సిలబస్ కంప్లీట్ అయింది ఇంకా పరీక్షలు నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని చోట్ల కొన్ని యూనివర్సిటీలో 95% సిలబస్ ఉంది పూర్తయింది, ఒక 5% సిలబస్ మిగిలిపోయిన మరి పరిస్థితి ఉంది. ఈ విధంగా ఒక్కొక్క యూనివర్సిటీలో ఒక్కొక్క రకంగా మరి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఏ విధంగా ముందుకు పోవాలి, ఒకవేళ పరీక్షలు నిర్వహించాల్సి వస్తే ఏ విధంగా నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది, ప్రికాషన్స్ ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా స్టాగర్డ్ టైమింగ్స్ పెట్టాలి, దీని మీద మరి సూచనలు సలహాలు తీసుకోవడం జరిగింది. ఒకవేళ నిర్వహించలేని పరిస్థితుల్లో ఏ విధంగా మరి పాస్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఎవరిని పాస్ చేయాలి, ఓన్లీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్నా లేకపోతే అందరినా లేకపోతే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇయర్స్ ఫస్ట్ సెకండ్ ఇయర్స్కి ఒక పద్ధతి, ఫైనల్ ఇయర్స్కి ఒక పద్ధతి అని రకరకాల ఆప్షన్స్. ఒకవేళ పాస్ చేసే పరిస్థితుల్లో ఇంటర్నల్ మార్క్స్కి ఎంత వెయిటేజ్ ఇవ్వాలి, ఓవరాల్ పెర్ఫార్మెన్స్కి ఎంత మార్కులు ఇవ్వాలి, లేకపోతే ఒకవేళ పరీక్ష పెట్టాల్సి వచ్చినా ఎలాంటి పరీక్ష పెట్టాలి, వాళ్ళకి ఏమైనా అసైన్మెంట్స్ ఇవ్వాలా లేకపోతే ఈ మౌఖిక పరీక్ష పెట్టాలా, ఇలాంటి ఆప్షన్స్ చాలా రకరకాలుగా అన్నిటి మీద సుదీర్ఘమైన కసరత్తు చేయడం జరిగింది. వీటిని అన్నింటినీ తీసుకెళ్ళి మరి రేపు కమిషనర్ ఫర్ కాలేజ్ ఎడ్యుకేషను, స్పెషల్ చీఫ్ సెక్రటరీ మరి హైయర్ ఎడ్యుకేషను, అట్లాగే యాప్సి చైర్మను, శాతం మరి విద్యామండలి ఉన్నత విద్యామండలి చైర్మను, మరి స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు రమేష్ గారు అందరం కలిసి రేపు మార్నింగ్ మరి ఆనరబుల్ సీఎం గారికి ఇవన్నీ విన్నవించడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. సో రేపు మార్నింగ్ వీటన్నిటి మీద మరి ముఖ్యమంత్రి గారి సమక్షంలో, ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఇవన్నీ పెట్టడం జరుగుతుంది. అప్పుడు వారు వీటన్నిటినీ సమీక్షించిన తర్వాత వారి సూచనలు సలహాల మేరకు ఏ విధంగా ముందుకు పోవాలనే దాని మీద స్పష్టత వస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేగాని ఇప్పటికే ఏదో డెసిషన్ తీసుకుంది ప్రభుత్వం, ఏదో రద్దు చేసింది అని చెప్పి వచ్చిన ఈ యొక్క వార్తల నేపథ్యంలో ఈరోజు నేను చాలా స్పష్టంగా ఈరోజు నేను ఇచ్చే క్లారిటీ ఏంటంటే, ఇది కేవలం ఈ నిర్వహణలో భాగంగా మరి అభిప్రాయ సేకరణ, మరి ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు లాక్డౌన్ టైంలో ఎవరైనా ఏదైనా పరీక్షలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఎన్ని రోజుల పాటు నిర్వహిస్తున్నారో మరి ఒకసారి మీరు గమనించినట్లయితే, అంత లాంగ్ డ్యూరేషన్లో పరీక్షలు నిర్వహిస్తుంటే ఖచ్చితంగా స్టేక్ హోల్డర్స్ ఒక ఒపీనియన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పిన గైడ్లైన్స్ ప్రకారం నిన్న వీడియో కాన్ఫరెన్సింగ్ నిర్వహించుకోవడం జరిగింది. ఆ సమాచారం సేకరణ చేసుకున్నాం ఈరోజుకి, ఎక్కడ ఏం ఇంకా నిర్ణయం ప్రకటించలేదు, నిర్ణయం కూడా తీసుకోలేదు. కాబట్టి దీన్ని రేపు 10:30 రేపు మరి ముఖ్యమంత్రి గారి టైం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ అందరం కలిసి మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇవి తీసుకెళ్తాం. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.